మంగళగిరిలో ఒకసారి ఓడిపోయాడు లోకేష్. మళ్ళీ అక్కడే గెలవాలనే ఒక లక్ష్యంతో ఒక జయంతో మళ్ళీ అక్కడే పోటీ చేయబోతున్నాడు లోకేష్. ఏంటి, ఎలా ఉంటుంది ఈ పరిస్థితి? రెండోసారి కూడా ఓడిపోవడానికి సిద్ధమేనండి లోకేష్. ఎందుకండి, ఏం చేశాడు, ఏం తిరిగాడు, జనాలకు తెలియదా? అదే రే, ఒక ముఖ్యమంత్రికి ఏమో కొడుకు, ఒక ముఖ్యమంత్రికి ఏమో మనవడు. ఎవరు మనవడు? ఒక స్టార్ గేమ్. ఎవరు మనవడు? ఎవడు మనవడు? లోకేష్ నందమూరి తారక రామారావు మనవడు. లోకేష్ మనవడు అని అన్నాడు. ఎందుకంటాడు? ఎందుకంటాడండి? ఎలా అంటే, ఇప్పుడు అల్లుడు కొడుకు ఆ మనవడు లెక్క అంటే వేరు, కొడుకు కొడుకు కాబట్టి వారసులేం కాదంటే వారసుడు. వారసత్వం అనేది నందమూరి తారక రామారావుకు వచ్చింది వారసత్వం. ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశాడంటున్నారు. నిజంగా జరిగిందా సేవ? ఎక్కడ ఉండే సేవా కార్యక్రమాలు? వైద్యశిబిరాలు పెట్టాడంటున్నాడు. ఎక్కడ మందులు పంపించాడు? ఎక్కడ వృద్ధులు ఆదుకున్నాడు? అదే ఎక్కడ? మంగళగిరిలో. మంగళగిరిలో నియోజకవర్గం. ఆడవసాడు బండి పెడితే సరిపోద్దా వైద్యం అనేది? ఎన్ని పెట్టాలి? జగన్ ఎన్ని పెట్టాడు, ఎన్ని ఆసుపత్రులు కట్టించాడు, ఎన్ని చేశాడు తెలియదా జనాలకి? గవర్నమెంట్ వాడు చేసింది ఏమీ లేదు. ఆడు సొమ్ము అయితే ఆడు పెడతాడు, జనాల జేబులో సొమ్ము తీసుకొచ్చి పెడతాం, పెద్ద గొప్పం కాదు. జగన్ అన్న ప్రజల సొమ్ము ప్రజలకే ఇచ్చాడు అంటున్నారు. 2014 నుంచి 2019 వరకు వాళ్ళ బాబు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు ఒకసారి ఇల్లు చూడమనండి. మురుగుడు లావణ్య పోటీ చేయబోతుంది, ఆవిడ ఏం చేశారని మీరు గెలిపిస్తారు? ఆవిడ ఏమి చేశారన్నది కాదు, ఒక ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా. అలా రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని చూస్తారా, లావణ్యని చూస్తారా, పార్టీ దేవుని చూస్తాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం. పైన అంతే, లావణ్య ఎవరు నిలబెట్టినా, కుక్క నిలబెట్టినా గెలిపిస్తామండి. మంగళగిరి, మంగళగిరి అక్షరాలు మంగళగిరి అంతే అంతే. ఒక లావణ్య కాదు ఎవరో కాదు గెలిపిస్తాం గ్యారంటీగా. 175 అన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు అది సాధ్యమవుద్దా ఆ లక్ష్యం? అది దేవుడి దయ అండి, అది దేవుడి దయ. అది జనాలు ఎంత మంచిగా జనాలు వేయాలనుకుంటే అత్తాడు. దేవుడి దయ కాదు, నేను ఓటర్ల దయ అంటాను. ఓటర్ల దయ ఉంటేనే వస్తుంది అంటాను. మీరేమంటారు? వస్తుంది అండి, వస్తుంది. కానీ అది ఓటర్ ఓటైంది ఏది రాదుగా, అది వాళ్ళ మనస్సాక్షిగా చేయాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటేయాలని మంచిగా ఉంటే, ఈయన మంచి చేశాడు అనుకుంటే ఆయన ఓటేస్తారు, చెడు చేశారనుకుంటే వేయరు. అది కాకపోతే 170 మంగళగిరిలో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతారు, లేకపోతే వస్తువులు పంచుతారు, తాయలాయలు పంచుతారని కూడా ఒక ప్రచారం అయితే ఉంది. ఏది ఈసారి మరి ఎవరికి ఓటరు మొగ్గు చూపే అవకాశం? ఎవరిచ్చినా తీసుకోవాలండి, ఎవరిచ్చినా తీసుకోవాలి. వాడి సొమ్మే వీటిలా, వాడు జేబుల్లో సొమ్మే వీటిలా, ఎవరిచ్చినా తీసుకోవాలి. తీసుకున్నాక వాళ్ళ మనస్సాక్షి ఎవరు మంచి చేశారు అనుకుంటే ఆడికి వేయాలి ఓటు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో పేదలకు పెద్ద ఎత్తున మంచి చేశారని చెప్తున్నారు. అంటే అది చూసి ఓటేరా? డబ్బుల కోసం వేస్తారా ఓటు? డబ్బుల కోసం అయితే ఎవడు వేయరండి, మంచి చేశాడు కాబట్టి ఓటేది. మంచి జరిగితేనే ఓటేయమన్నాడు కాబట్టి మంచి చేశాడు కాబట్టి ఓటేస్తారు అంతేనా? అంతే. లోకేష్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి మరి డబ్బులు చెప్పలేదు కదండి, డబ్బులు పంచుతారు ఈసారి మామూలు ఉండదని ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఒక మాట అయితే వినపడుతుంది, ఈసారి మీకు ఎంతైనా ఇస్తారంటారు? ఎందుకు ఇస్తారండి, అట్లాగే చెప్తారు. కానీ ఓటు కోసం డబ్బులు అంటే ఏదో, ఇక మేము అంటే లోకల్ గా ఇట్లా ఉన్నాం గనక ఇంటింటికి వచ్చి ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఉంటారు. కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళది మనసులో ఉంటది, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. డబ్బులు మాత్రం రెండు వైపులా తీసుకుంటారు. తీసుకుంటారు ఇక్కడ ఒక పార్టీకి ఓట్లు ఓటేస్తారు. వస్తారు లావణ్య గారు వస్తారు. జగన్ పాలన బానే ఉందండి, బానే ఉంది. ఎవరు వస్తారు, చంద్రబాబు వస్తారా లేకపోతే జగన్ వస్తారా? జగనే వస్తాడు. ఏం బాబాయ్, లోకేష్ మళ్ళీ పోటీ చేస్తాడు మంగళగిరిలోనే? చేస్తాడు, ఖచ్చితంగా గెలుతున్నట్టుగా అనుకుంటారు. కానీ పోటీ చేస్తాడు, ఎలక్షన్ అయిపోగానే వెళ్ళి హైదరాబాద్ లో ఉంటాడు. సామాన్య కార్యుడికి గెలిచినా ఓడిపోయినా ఎవరికి ఉపయోగం లేదు, చెప్పేవాడు లేడు, పలకరించేవాడు లేడు. చంద్రబాబు గారు కూడా ఇక్కడ గెలిచినా హైదరాబాద్ లో వెళ్ళి ఉండేది, ఏడుండరు. మరి ఇక్కడ స్థానికులు కాదు, స్థానికులు కాదు, వాళ్ళు ఇద్దరు హైదరాబాద్ లో ఉండేవాళ్ళే. అది ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి ఏంటి, ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు గెలిచారు? లావణ్య గెలుస్తుందా, లోకేష్ గెలుస్తాడా? మామూలుగా 10 నుంచి 20 ఏళ్ళు వరకే లావణ్య గెలుస్తుంది. లోకేష్ ఈ 10 నుంచి 20 ఏళ్ళలో ఓడిపోతాడు అంత మెజారిటీతో, గ్యారంటీగా. ఏంటి బాబా, 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి అందరికి ప్రజలందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నా అంటున్నాడు, వైద్య సేవలు వైద్య శిబిరాలు పెట్టా అంటున్నాడు,
ఏదో మంచినీళ్ళు ఏదో మా కార్యక్రమాలు చేసి అన్నాడుగా, చేశాడు ఇవన్నీ చెప్పాయా దానికి. వ్యాన్ వెళ్ళుద్ది, ఒక రోజు వెళ్ళుద్ది, అది మళ్ళీ కనపడుద్ది నియోజకవర్గానికి, ఒక రోజు వెళ్ళుద్ది. మందులు కూడా ఇచ్చారంట, ప్రతి టాబ్లెట్లు మందులు డాక్టర్ ఇచ్చారని చెబుతారు. ఎవరు ఇచ్చిన ఈ ఊళ్ళో పలానాళ్ళకి ఇచ్చారని ఈ ఊళ్ళో చెప్పమను. మీకేమీ రాలేదయ్యా? అసలు నేను వెళ్ళను దానికి, వీలేదు నాకు. నాకు మామూలుగా జగన్ ఆరోగ్యశ్రీ మీద నేను ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు 4 నెలలు ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడు ఇది శిబిరం పెట్టారు చూడండి, వడ్లపూడి వచ్చారు ఆరోగ్యశ్రీ, ఇది ఆరోగ్య సురక్ష కింద పెట్టి చూపించుకున్నాను. నేను వెళ్తే మణిపాల్ ఆపరేషన్ చేయించుకున్నాను నేను. 76,000 అయింది అన్నాడు. వచ్చేటప్పుడు నాకు 7,000 ఇచ్చారు, మళ్ళీ బ్యాంకులు వేసారు 7,000. మళ్ళీ ఇంటికి ఇంటికి వెళ్ళా నెల రోజులు తినడానికి 7,000 వేసారు బ్యాంకులో. చూసి ఆపరేషనే కాకుండా మళ్ళీ డబ్బులు 7,000 మామూలుగా వాళ్ళకి అకౌంట్, అసలు నన్ను అకౌంట్ కూడా అడగల. వాళ్ళు ఆన్లైన్లో ఆధార్ కార్డు లింక్ అయి ఉండడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పండి 7,600. విషయం కూడా తెలియదు పండిట్టు, వాళ్ళు చెప్పారు, కాగితం ఇచ్చారు, పలానా 10 రోజుల తర్వాత వెళ్ళి బ్యాంకులు వెళ్ళి చూసుకోండి పడతాయని, వస్తాయని. 10 రోజుల తర్వాత వెళ్తే బ్యాంకులో పడి ఉన్నాయి అన్నారు. 4 రోజులు అయిందండి పడి. ఎలా అనిపిస్తుంది మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు, ఇటువంటి పేదలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? ఏం చేస్తారంటే జగన్ మళ్ళీ గెలుస్తాడండి, మా గ్యారంటీగా 100కి 100 పాళ్ళు మళ్ళీ జగనే ముఖ్యమంత్రి. ఎన్ని మంది ఎన్ని పార్టీలు కలిసినా ఏమి రావాయి, గ్యారంటీగా జగనే గెలిచేది మళ్ళీ. లోకేష్ మళ్ళీ పోటీ చేస్తాను ఇక్కడ. లోకేష్ లేదు, పాడు లేదు, జగన్ గెలకపోతే దేశం ఆగదు అసలు. ఎందుకని బాబా అట్ట పోటీలుగా ఉండారు చంద్రబాబు వీళ్ళు ఓట్ల కోసం? ఎవడు పావుల ఈరు చెయ్యరు. లోకేష్ గెలిచేదట చంద్రబాబు రాడు, జగన్ గెలుస్తాడు. లోకేష్ బాబాయ్, లోకేష్ గెలడు, ఎవరు గెలవరు? ఎందుకని గెలవరు? అసలు పేదల్ని ఈసారి కోటేశ్వరం చేస్తా అన్నాడు చంద్రబాబు. చేసుకొని ఎక్కడన్నా చేసుకొని చేస్తాడంట. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో చేయడు, సంపద సృష్టిస్తాడంట. చెయ్యడు తెలుసా? చెయ్యడు నమ్మరు అసలు, నమ్మరు. మరి ఎందుకంటే చాలా ఇస్తా అన్నాడు. మరి మీకు నేను గెలిచి జగన్ వచ్చినాక మా లేబరం శుభ్రంగా బతుకుతున్నాం. ఓకే, బాగానే ఉంది మీకు. 200 కానించి తప్పిటోళ్ళకి మొత్తానికి కలిపి 3 ఏళ్ళు సెలక్షన్ చేశాడు. మన సొమ్మ పొద్దున్నే వస్తున్నాయి, 1 తారీఖు. గెలిపేవరదని అడుగుతున్నా. లోకేష్ పోటీ చేస్తున్నాడు, ఉదలేమో లావణ్య పోటీ చేస్తున్నాడు. గెలిపేవరదే ఉంది, కనపడతానే ఉంది. మురుగుడు లావణ్య గారు 30,000 మెజార్టీతో ఘన విజయం సాధించబోతున్నారు. ఎందుకు సాధిస్తబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళ పేదలకు అందుతున్నాయి. ఇక్కడ ధనవంతులకి పేదలకి జరుగుతున్న యుద్ధం, పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు కొట్టబోతున్నాడు. సింగమాలయలో ఎస్మంటి క్యాండిడేట్కి సీట్ ఇచ్చారండి. చంద్రబాబు ప్రభుత్వం వల్ల, చంద్రబాబు గవర్నమెంట్ వల్ల డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి సీట్లు ఇచ్చాడు. ఓకే, లోకేష్ అయితే ఓడిపోయిన చోట గెలవాలి, ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ ఆయన పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచార కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి. ఏమండి, బీసీలకి ఆయన ఏం చేశాడండి చంద్రబాబు గారు? బీసీలకి మహిళలకి మంగళగిరి నియోజకవర్గంలో సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు బీసీల మీద పోరాటం ఏంటి? నువ్వు వెళ్ళి ఎక్కడో ఓసీలు ఉండి అక్కడ చేసుకోండి. బీసీల మీద పోరాటం ఏంటంటే బీసీ మహిళ మీద ఏమండి, బీసీ మహిళ మీద పోరాటం ఏంటి? నువ్వు ఓసీ వేయండి, అది అందుకనే బీసీకి మహిళకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళే లొకేషన్ వాడగొట్టబోతుంది 24 రేపు, ఇది పక్క. అంటే ఆయన ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు ఏదో చేస్తారు, ఇక్కడ వైద్య శిబిరాలు పెట్టారు, మంచినీటి కార్యక్రమాలు చేస్తారండి. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చేసుకుంటున్నాడు అంతే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టాల, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారు? గవర్నమెంట్ చూస్తుంది కదా, వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం వ్యాన్ పెట్టి ముందులేస్తున్నాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు బళ్ళు ఇచ్చుకున్నాడు. అంతేగాని నువ్వు జనం అందరికి ఇవ్వలేదే, నువ్వు ఓటర్లందరికీ న్యాయం చేసావా? ప్రతిరోజు లోకేష్ ఇక్కడ ప్రతి ఒక చోట ఒక ప్రాంతానికి వెళ్ళడం, ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం, టీవీత్ లొకేషన్ అని కార్యక్రమాలు పెట్టడం, వాళ్ళ ఎన్ని మబ్బి పెట్టే వ్యవహారాలండి. అతను కానీ అతన తండ్రి కానీ జరిగేది అదంతా పేద ప్రజలంతా అర్థం చేసుకున్నారు. పక్కా రేపు 24లో ఓడిపోతున్నాడు, 24లో పక్కాగా లావణ్య గారు
30,000 మెజార్టీతో ఘన విజయం సాధిస్తాం మంగళగిరిలో. ఓడిపోయిన చోట మళ్ళీ గెలవాలని మంగళగిరిలో మళ్ళీ లోకేష్ పోటీ చేస్తున్నాడు. లోకేష్ గారు గెలవడండి. మురుగుడు హనుమంతరావు గారు స్టాండర్డ్ గెలవాడు. ఎప్పుడాల నుంచో కామటూరు కమ్మల గారు, మురుగుడు హనుమంతరావు గారు, లావణ్య గారు వీళ్ళంతా స్టాండర్డ్ దగ్గర ఏదైనా పని ఉండిపోయినా కూడా అయ్యా అని పిలుస్తారు. అయితే మా లోకేష్ గారు ఉన్నాడు, వాళ్ళ మీటింగ్ చెప్పాలంటే అటుబడి వచ్చేస్తాం మీటింగ్ మీద వెళ్ళిపోతాం అంటాడు. మళ్ళీ ఎవడికి కానరాడు అసలు ఏమి చేయడు. మాకు 5 సంవత్సరాల నుంచి లోకేష్ పెద్ద ఎత్తున అక్కడ సేవా కార్యక్రమాలు చేశారని టీడీపీ ప్రచారం చేస్తుంది. ఆ టీడీపీ మొన్న మీటింగ్లో చెప్పారండి మాకు, గుంటూరులో ఎవరు ప్రాన్సర్ ఇచ్చారంటండి, వాళ్ళని మాత్రం సత్య సాగుకొడుతున్నాడు. వీళ్ళు మాత్రం ఒక్క చేతిలో రూపాయి కూడా ఇవ్వట్లేదండ. మొన్న మునుగుడు రామకృష్ణ ఆల రామకృష్ణ గారు చెప్పారు మాకు మీటింగ్లో, అంతా వాళ్ళు ఆల డబ్బేనండి, మన వీళ్ళ చేతి 5 పైసలు పెట్టలేదు అని చెప్పుకొచ్చారు మన మీటింగ్కి వెళ్ళినప్పుడు. అయితే ఈయన డబ్బులు ఏం పెట్టలేదండి, అంతా ఆలయ కాబట్టి కొల్ల కొట్టుకొస్తా ఉండాలి జనాభాది. ఈయన సొంత డబ్బులు మాత్రం 5 పైసలు పెట్టలేం. అంతా గుంటూరులో స్పాన్సర్ ఉండాలంటే స్పాన్సర్ వాళ్ళే ఇస్తున్నారు అవన్నీ వీళ్ళకి, ఎందుకంటే చెత్తబత్తగా ఇచ్చేస్తున్నారు మామూలు వస్తారని. ఆయన ఈసారి రాడు. ఈసారి మంగళగిరిలో ఇంత డబ్బైనా ఖర్చు పెట్టి లోకేష్ గెలవాలని చూస్తున్నాడని చెప్తున్నారు కొంతమంది. నిజంగా మరి లావణ్య సరిపోతుందా అంటే డబ్బులు తీసుకుంటారండి, లావణ్య గారికి వేస్తారు. ఆయన సంగతి తెలుసు అందరికీ, చంద్రబాబు గారి సంగతిను, ఆయన సంగతి, లోకేష్ గారి సంగతి. డబ్బులు తీసుకుని మామూలు వేరే వాళ్ళకి వేసుకున్నారు ఓటు. మునుపు 2,000 కాగితాలు అన్ని తీసుకొచ్చాడండి, ఇచ్చాడు అందరికి. వాళ్ళు కూడా చాలా మంది నొక్కేశారు గెలుస్తాడని. ఈసారి కూడా అదే జరిగిద్ది. ఎన్ని కోట్లు నొక్కేశారా? మామూలు జనాభా కూడా ఇచ్చారు. టీవీ నాయకులు నొక్కేశారు పంచకొండ. కొంతమందికి ఏది మామూలుగా రుబాబు చేసిన వాడికి ఇచ్చారు, ఏది నాకు ఇవ్వలేదురని. ఈసారి కూడా అదే జరిగిద్ది. ఆడు ఎన్ని కోట్లు తెచ్చినా కోట్లు మాత్రం తీసుకుంటారు, డబ్బులు మాత్రం తీసుకుంటారు, ఓట్లు మాత్రం వేయరు. చివరికి వచ్చేసరికి ఓట్లు మాత్రం లావణ్య గారికి వస్తారండి. మురుగుడు లావణ్య, మురుగుడు హనుమంతరావు గారు బాగా జనాభా. మళ్ళీ మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందా? ఎగురుతుంది. మళ్ళీ ఏ ఓట్లు మెజార్టీ గెలుస్తారండి ఈసారి లావణ్య గారు? ఏ ఓట్లు మెజార్టీ గ్యారంటీ గెలుస్తారు నాకు తెలిసిన.